అక్షర సామ్రాజ్యంలో ఆమె ఓ యోధురాలు. ఓవైపు ధైర్యం, పట్టుదల, స్వయం కృషి, అంకిత భావం, మరోవైపు సృజనాత్మకత, ఉత్సాహం, చాకచక్యం, ఇదంతా ఒక ఎత్తైతే మరోవైపు తనలోని సహనం, దయ, అహంకారలేమి, ఆత్మాభిమానం ఆమెను శిఖరస్థాయిలో నిలిపాయి. ఫ్యాషన్ టెక్నాలజీలో అందవేసిన చేయిగా పేరుగడించిన శేర్ భారతీమూర్తి ఈరోజు మన అతిథి. ఇక వారి గురించి తెలుసుకుందామా? శ్రీమతి షేర్ భారతీమూర్తి 1957 జూన్ 15వ తేదీన కరీంనగర్లోని కాంజీపురం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు నమిల కొండ మాధవయ్య, మధురమ్మలు. విద్యాభ్యాసం ఎంఏ, ఎల్ఎల్బి, ఎంబీఏ చేశారు. 1977 ఫిబ్రవరి 23న షేర్ లింగమూర్తి గారితో వివాహం జరిగింది. వీరికి సంతానం ఇద్దరు, పల్లవి, ప్రఫుల్ల. తన అభిమాన నేతలు పివి నరసింహారావు, సరోజినీదేవి నాయుడు అంటారు. నచ్చిన గ్రంథం మహాభారతం. మెచ్చిన పుస్తకాలు డాక్టర్ సి నారాయణరెడ్డి విశ్వంభర, కాళోజీ నాగొడవ, శ్రీశ్రీ, అలాగే వేమన శతకాలంటే ఇష్టమంటారు. నచ్చిన రచయిత్రి యద్దనపూడి సులోచన రాణి. సాత్విక ఆహారం అంటే ఎంతో ఇష్టంగా తింటారు. నచ్చిన రంగు తెలుపు. ప్రకృతి ప్రదేశాలను పర్యటించడం అంటే ఎంతో ఇష్టమంటారు. దైవభక్తి ఉన్న భారతీమూర్తి గారికి నచ్చిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల. తనలోని బలమైన వ్యక్తిత్వమే తన ఆదర్శమంటారు. కిరణ్ బేడి, వివేకానందుడు, అలాగే తన భర్త షేర్ లింగమూర్తి గారే తన స్ఫూర్తి ప్రదాత అంటారు. నమస్తే. ఈరోజు ఒక విశిష్ట అతిథిని కలుసుకోబోతున్నాం. వారు మహిళా పారిశ్రామికవేత్తగా, న్యాయవాదిగా, రచయిత్రిగా, అంతకంటే ముందు ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ ఎండీగా కూడా పనిచేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే చాలానే ఉంది. ఆ విషయాలేంటో వారిని అడిగి మనం తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం. సిరి టీవీ మిమ్మల్ని స్వాగతిస్తుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఏంటి మేడం, మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్నెస్, ఫ్యూచరిస్టిక్ థాట్స్, నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది మిమ్మల్ని తెలుసుకోవాలి అనేసి. సో నేను మిమ్మల్ని కలవడం జరిగింది. మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది మేడం మొదటగా? ధన్యవాదాలమ్మా. అంటే ఇంత అభిమానంగా మీరు తెలుసుకోవాలనే ఉత్సాహంతో నా దగ్గరికి రావడము, నన్ను ఇలా ఇంటర్వ్యూ చేయడము చాలా సంతోషం. ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే, ప్రతి మనిషికి పుట్టిన తర్వాత కొన్ని కోరికలు ఉంటాయి. అంటే పెరుగుతూ పెరుగుతూ కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని తీర్చుకోవాలనే ఆరాటం ఉంటుంది. కాకపోతే ఏంటంటే, భగవంతుడు అందరికీ వడ్డించిన విస్తర్ లాంటి జీవితాలను ఇవ్వడు. ఆ కొంతమంది కొన్ని రకాలుగా ఎదుగుతారు, కొంతమంది ఆ కోరికలను తీర్చుకోలేక కష్టపడతారు. నా అదృష్టం ఏంటంటే, నేను ఎప్పుడైతే నా మ్యారేజ్, అంటే నేను పుట్టింది కరీంనగర్, మా నాన్నగారు ఆర్డీఓగా వర్క్ చేశారు, నేను అంటే వచ్చింది జిల్లా నేపథ్యం, అక్కడి నుండి వచ్చినా కూడా కరీంనగర్ నుండి. నా మ్యారేజ్ అయిన తర్వాత, అంటే నీ మ్యారేజ్ చేసుకుంది శ్రీ లింగమూర్తి గారని, వారు మంచిరాల వాస్తవ్యులు, వారిని పెళ్లి చేసుకున్న తర్వాత 1977లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఎందుకంటే వారు అప్పటికే కామర్స్ కాలేజ్ కామర్స్ లెక్చరర్ ఉండేరి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్గా. ఆ తర్వాత వారు ప్రిన్సిపల్ అయ్యారు. సో వారు ఇక్కడ స్థిరపడ్డారు కాబట్టి హైదరాబాద్, నేను ఇంకా వారి ఉద్యోగ రీత్యా భార్యగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ స్థిరపడ్డాం. స్థిరపడ్డ తర్వాత నాకు మామూలుగా ఏంటంటే, చిన్నప్పటి నుంచి మహిళలు చదువుకోవాలి, అంటే మామూలుగానే స్త్రీ విద్య దాని ప్రాధాన్యత అనే దాని మీద నేను చాలా ఫోకస్ చేసేదాన్ని. మొదటి నుండి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చదువుకోవాలి చదువుకోవాలి అనే ఆరాటం ఎక్కువ ఉండేది. అలా చదువుకోవాలి అనే ఆరాటము, చదువుకున్న తర్వాత వ్యక్తి ఆ చదువును సద్వినియోగం చేసుకోవాలి. మనం ఏదో డిగ్రీలు తీసుకొని మనము మళ్ళీ ఇంట్లోనే ఉండిపోయేలాగా కాకుండా, మనం చదువుకున్న చదువును సార్థకత ఉండాలి, సద్వినియోగం చేసుకోవాలి. 10 మందికి దాని ద్వారా ఏమన్నా విజ్ఞానమే కానివ్వండి, ఏదైనా వినోదం కానివ్వండి, అందించగలిగింది ఆ ఏ ఫీల్డ్లో అయితే మనం చేస్తామో 10 మందికి సమాజానికి సహాయం చేయాలి. ఇది నాకు ముఖ్యంగా, నాకు చిన్నప్పటి నుంచి పెరిగిన కోరిక అది.
ఈ కోరిక ఎందుకు ఇలా సమాజాన్ని ఆలోచిస్తాను అని మీరు ఆలోచిస్తే ఒక చిన్న విషయం చెప్తాను. మా నాన్నమ్మ గారు స్వాతంత్ర సమరయోధురాలండి. జగిత్యాల నుంచి జగిత్యాలు ఆమె జగిత్యాల పక్కన ఒక ఊరు తనది. స్థిరపడ్డది తను తన పెళ్ళి తర్వాత కరీంనగర్ దగ్గర కాజీపురం, ఎక్కడైతే నేను పుట్టానో కాజీపురము, తాతయ్య నానమ్మ వాళ్ళది. నానమ్మ ఎప్పుడు మాట్లాడినా కూడా చిన్నప్పటి నుండి అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేను ఏదైనా మాట్లాడితే, ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పులను నేను ఖండించినప్పుడు, అంత చిన్నపిల్లగా ఉన్నా నేను తప్పులు ఏవైనా జరిగితే కళ్ళ ముందు ఖండించేదాన్ని. అలా ఉన్నప్పుడు మా నానమ్మ గారందరూ దీనికి ధైర్యం ఎక్కువ, చాలా ఇది అసలు ఒక రాణి రుద్రమదేవి అలా ఉంటుంది ఇది, అంతేకాని ఒక చిన్న తప్పు జరిగినా కూడా ఒప్పుకోదు అని అనేది. అలాంటి ఆలోచనలు అలాంటి వారి చేతి కింద అంటే వారి ఇంటి నుండి పుట్టి పెరిగిన ఆ నేపథ్యము. అండ్ నాన్నగారు, నాన్నగారు ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే వారు కుటుంబంలో తల్లిదండ్రులు మీ గ్రాండ్ పేరెంట్స్ ఇంపాక్ట్ మీ మీద ఎక్కువ ఉంది. చాలా చాలా ఎక్కువ. మీరు అది 80s లో 90s లోనా మేడం మీ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ ఉంది హిఫ్ట్? అది 80లో నాకు స్కూల్స్ అమ్మ, మంచిర్యాలలో ఫస్ట్ స్కూల్ అది, మంచిర్యాల పబ్లిక్ స్కూల్. తర్వాత అది అంటే అది స్కూల్గా స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో కొన్ని కాలేజీలు స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. వాటిని భారతీ విద్యాలయ అని, అది మాంటిసరీ దగ్గర నుండి మొదలుకొని పీజీ కాలేజ్ వరకు 6 సంస్థలు ఉండే మొత్తం మాకు. నేను అన్ని సంస్థలకి సెక్రటరీ కరస్పాండెంట్గా వర్క్ చేసేదాన్ని. మంచి స్కూల్స్, మంచి కాలేజీలు, చాలా మంచి పిల్లలు తయారయ్యారు. అండ్ మాంటిసరీలో అగ్రికల్చర్ యూనివర్సిటీ హోమ్ సైన్స్ కాలేజీలో సీట్లు అయిపోతే మా కాలేజీకి, మా స్కూల్కి పంపేవారు, మాంటిసరీ స్కూల్కి. అంటే అంత ఫేమస్, 20 సీట్లు ఉండే, చాలా బాగా. ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కలుస్తుంటారు. చాలా మంచి విద్యార్థులను తయారు చేసిన స్కూల్స్ మావి. అది మేడం, మీరు 90స్లో ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ స్థాపి, ఆ ఆలోచన ఎలా కలిగింది? అప్పట్లో ఫ్యాషన్ అంటే ఏ నార్త్ ఇండియానో బాంబేనే ఎక్కువ ఉండేది, లేదా చెన్నై? ఎగ్జాక్ట్లీ. మామూలుగా ఏంటంటే మా హస్బెండ్ వారు విద్యావేత్త, అంటే ప్రిన్సిపల్గా ఉండడము, వివిధ రకాల కోర్సులను చూడడము, తర్వాత ఎన్సీఆర్టీకి వారు వన్ ఆఫ్ ది పర్సన్గా వర్క్ చేసేవారు, ఎవ్రీ ఇయర్ అలా వెళ్ళడము రావడము. అండ్ ముఖ్యంగా వారికి ఏంటంటే స్త్రీలు చేయగలిగిన, అంటే వారికి స్త్రీ విద్య మీద చాలా ఫోకస్ ఉండేది. సో వారికి ఏంటంటే స్త్రీలు ఎలా డెవలప్ కావాలి అనే ఒక కాన్సెప్ట్తో ఎప్పుడు చెప్పేవారు. అంటే ఇంట్లో ఉండడమే కాదమ్మా, మనం కుటుంబం చూసుకోవడమే కాదు, మనం బయట కూడా పనులు చేయాలి. అవన్నీ చూసుకుంటుంటే ఒక మహిళ, ఇప్పుడు మనుస్మృతిలో చెప్పినట్టు మనకు పురుషుడు ఒక్కడే కాకుండా ఒక మహిళ కనుక ఒక మంచి విద్యావంతురాలై ఒక సమాజానికి ఉపయోగపడాలంటే ఒక తరాన్ని తను అభివృద్ధి చేస్తుంది. వేదం కూడా అదే చెప్తుంది, స్త్రీ లేని పురుషుడు అసంపూర్ణుడు అనేసి చెప్తారు, చెప్పుకుంటుంటా. అందుకని వారిది యాక్చువల్గా ఆలోచన వారిది. ఒకరోజు ఇలాగే హాల్లో కూర్చొని టీ తాగుతూ వారు అన్నారు, భారతి మనం ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఒకటి చాలా బాగుంటుంది, అది లేడీస్ చాలా బాగా అంటే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, రాబోయే కాలం అంతా ఫ్యాషన్స్ మీద ఉంటుంది, నేను చాలా గమనిస్తున్నాను, సో మనం ఆ ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టుకుందామా అన్నారు. దానికంటే ముందు వారి ఆలోచన, ఆ ఆలోచన రావడానికి నాకు టైలరింగ్ ఇవన్నీ చాలా బాగా వచ్చు. అప్పుడు నేను ఫ్రాక్స్ ఇవన్నీ కుట్టి ఒకరోజు ఒక ఫ్రాక్ని మా హస్బెండ్ మా వారు బుల్చేన్ దాన్ని ఉంది మన క్యాబిడ్స్లో, అక్కడికి ఆ ఫ్రాక్ని స్మాకింగ్ అవన్నీ చేసిన ఫ్రాక్ని తీసుకెళ్ళి చూపిస్తే వారు అన్నారంటే ఎంత బాగుంది ఇది, మీరు సప్లై ఏమైనా చేస్తారా, మీకేమైనా అంటే ఒక యూనిట్ అలాంటిది ఉందా అని అడిగారంట. అంటే వీరింటికి వచ్చిన తర్వాత మనకి వారికి థాట్ వచ్చింది ఏంటంటే మనము దీనికి సంబంధించిన ఒక బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది అనే దాంతోనే వచ్చిన ఆలోచన, ఆ ఆలోచనే ఫ్యాషన్ టెక్నాలజీ. దానికి నాంది వేసింది ఫ్యాషన్ టెక్నాలజీ. చాలా దీర్ఘంగా అంటే 10 సంవత్సరాలు అడ్వాన్స్, ఇప్పుడు ఎవరు అడిగినా నేను అదే చెప్తాను, 10 సంవత్సరాలు అడ్వాన్స్. 2000 తర్వాత నుండి మనకి వస్తుంది, అంటే కాస్త పేరు అదంతా ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్ అనేది. దానికి కూడా కారణం మేమే ఆద్యులు. నిజం చెప్పాలంటే 1994లో మాది స్టార్ట్ అయిందమ్మా ఇక్కడ హైదరాబాద్లో. మేము NFT పర్మిషన్ అడిగాము న్యూఢిల్లీ, అడిగితే వారు అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏముంది, అప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా పాతకాలం, సో ఆంధ్రప్రదేశ్లో ఏముంది మేము ఫ్యాషన్ టెక్నాలజీ ఇవ్వడానికి, సో మేము వీఆర్ నాట్ రెడీ టు గివ్ అని అన్నారు వారు. అంటే అప్పుడు మా హస్బెండ్ అన్నారు మనం NFT ఇవ్వకపోతే ఏంది, మనకి ఇన్ని సంస్థలు ఉన్నాయి, కాలేజీలు స్కూల్స్ ఉన్నాయి, అందులో మనం ఈ కోర్సును ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పి వారు ఆ కోర్సును తీసుకోవడం జరిగింది. ఆ కోర్సు తీసుకునే లోపల నన్ను ట్రైన్ చేశారు. ఎలా అంటే లేడీ శ్రీరామ్ కాలేజ్ అవి విజిట్ చేయించారు, SNDT యూనివర్సిటీ, తర్వాత NFT న్యూఢిల్లీ,
ఎన్ఐడి అహ్మదాబాద్, తర్వాత జేడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇవన్నీ మొత్తం అన్నిటినీ చూపించి తర్వాత మా లైబ్రరీ మెంబర్షిప్ ఇప్పించారు. అసలు వాట్ ఈస్ ద ఫ్యాషన్ డిజైనింగ్, ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ అనే దానికోసమని వారు ఆ మెంబర్షిప్ అని తిప్పించి నన్ను మొత్తం ట్రైన్ చేశారు సబ్జెక్టు పరంగా. అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. ఎందుకంటే ఎప్పుడు మనం ఏ బిజినెస్ పెట్టాలన్నా మనకు ఆ సబ్జెక్టు తెలియాలి, తెలియకపోతే నష్టపోతారు. అలాగా అలా ఇంట్రెస్ట్ కలిగింది. మేము 94లో స్టార్ట్ చేసాము, 95లో ఎన్ఈఎఫ్టీ వచ్చింది. ఎన్ఈఎఫ్టీ ఏమీ లేదు అన్న వ్యక్తులు మేము స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన డిమాండ్ చూసి గవర్నమెంట్ సీరియస్గా అడిగింది. అప్పుడు ఎంట్రామరావు పీరియడ్ తర్వాత నుంచెల్లే మేము ట్రై చేసాము, అప్పటి నుండి ట్రై చేసాం కానీ కాలేదు. మా కాలేజ్ వచ్చిన తర్వాత ఎన్ఈఎఫ్టీ వచ్చింది. అది అది మీ అచీవ్మెంట్ చాలా. ఇప్పుడు ఇప్పటికీ అందరూ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇస్ ద ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ అండ్ అంటే ఆ కాలేజ్తో గుర్తింపు అలా నిలిచిపోయింది. ఓకే మేడం, ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ మీరు మహిళా పారిశ్రామికవేత్తగా విద్యావేత్తగా ఇవన్నీ తీసుకొచ్చారు. ఈ క్రి అందరూ సివిల్స్లోకి వెళ్తారు మహిళలు. ఇప్పుడు ప్రొఫెషనల్గా లాయర్స్, డాక్టర్స్ ఇవే కదా, టీచర్స్, నర్సులు, అంటే మహిళలు అంటే ఈ ప్రొఫెషన్సే ఎక్కువ లైక్ చేస్తారు. మీరు ఆ రోజుల్లోనే క్రిమినల్ లాయర్గా తీసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, కేసులు తీసుకోవడానికి, వాదించడానికి డేర్నెస్ ఏంటి? మామూలుగా ఏంటంటే నమ్మ, దీంట్లో మనకు సివిల్, క్రిమినల్, ఫ్యామిలీలా ఇవన్నీ ఉంటాయి మనకి లాలో, లీగల్. దీంట్లో ఎందుకు కారణం ఏంటంటే నాకు ఎప్పుడు ఒక కొత్త దాన్ని ట్రై చేయడం అనేది నాకు ఇష్టం. సంథింగ్ ఇన్నోవేటివ్, సంథింగ్ యూనిక్, ఇది ఇది నాకు మొదటి నుంచి నా ఆలోచన. ఎప్పుడు ఏది చేసినా దాంట్లో ఒక కొత్తదనం ఉండాలి, ఒక నూతనత్వం ఉండాలి అని ఒక ఆలోచన ఉంటుంది. సో నా ఇంకోటి ఏంటి, నేను మీకు ముందే చెప్పాను, నా వెనకాల ఉన్న నేపథ్యము ఫ్రీడమ్ ఫైటర్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి. అంటే అన్యాయాన్ని సహించని మనస్తత్వం అది. అన్యాయాన్ని సహించని మనస్తత్వం అని అనుకున్నప్పుడు మనం భూములు, బిల్డింగులు, ఐ మీన్ సివిల్లో వచ్చే వాటికంటే బెటర్గా న్యాయం ఎందులో చేయగలుగుతాను నేను? క్రిమినల్లాలో చేయగలుగుతాను. ఎందుకంటే అది న్యాయం అన్యాయానికి అది పెద్ద పీట వేసేది క్రిమినల్లా. దాంట్లో దాంట్లో చాలా మంచి లాయర్స్ అవసరం. అందుకోసమని నేను తీసుకుంది ఒకటి, అన్యాయాన్ని ఎదిరించాలి అనే మనస్తత్వం. అన్యాయానికి తొందరగా న్యాయాన్ని ఇప్పించాలి రెండో ఆలోచన. సో కాబట్టి క్రిమినల్ లాలోనే చాలా బాగుంటుంది. అప్పుడు నేను చేసిన కాలంలో 92 అమ్మ నేను చేసింది 92, ఆ టైంలో అసలు చాలా తక్కువ మంది లాయర్స్, క్రిమినల్ లాయర్స్ లేరు. ఎస్, వేళ్ల మీద చేయొచ్చు. అందరు అన్నారు ఇదేంటి, అందరూ సివిల్ తీసుకుంటే ఈవెన్ నా బంధువులు కానివ్వండి, నా ఫ్రెండ్స్ అందరు. కానీ నా హస్బెండ్ వారు ఏం చెప్పారు, నీకు సూటబుల్ అయ్యేది మాత్రం డెఫినెట్గా క్రిమినల్ లానే. నీలాంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా సమాజంలో చాలా ఉపయోగపడతావమ్మా, నువ్వు క్రిమినల్ లాకి చాలా పర్ఫెక్ట్, నీ ఆలోచన, నీ విధానము, నీ ఆ మనస్తత్వము ఇవన్నీ. సో కాబట్టి క్రిమినల్ లా తీసుకో అన్నారు. పేరు మారు మురోగిపోయింది అప్పట్లో. షేర్ షేర్ అని ఎక్కువ కాలం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అది నా వ్యక్తిగత కారణాలు. 6 కాలేజీలు, స్కూళ్ళు ఉండేసరికి నాకు నా డ్రైవర్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, మా మేడం ఎక్కడున్నారని హైకోర్టులో వచ్చి కార్ ఎక్కడుందని ఎత్తుక్కునేవాళ్ళు పాపం వాళ్ళు. నేను ఎక్కడో ఏదో కోర్టులో బిజీ ఉండేది. అందుకని ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్గా ఎవరైతే సీనియర్ ఉండిరో, హర్షేశ్వరరెడ్డి గారు, వారి జూనియర్గా వారితో చేశాను. వారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట, వారితో చేశాను. అండ్ నేను చేసిన దానిలో గమ్మత్ ఏంటంటే ఒక్క కేసు ఏదైతే 22nd కోర్టులో నాది ఫస్ట్ కేసు అయింది, ఆ ఫస్ట్ కేసుకి వైజాగ్ నుంచి వెళ్ళి ఒక క్లయింట్ని పంపారు. అది కూడా మహిళ. మళ్ళీ నేను మహిళలంటే చాలా ఇష్టపడతాను. మహిళగా మహిళని ఇష్టపడమే కాదు, మహిళలకి చాలా సపోర్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ కేసును లీగల్ ఎయిడ్ సెల్ వాళ్ళు ఇస్తే ఆ కేసు నేను అది సెషన్స్ కోర్టులో పోయింది, లోయర్లో పోతే దాన్ని హైకోర్టుకు పంపించారు అప్పీల్ కింద. పంపిస్తే ఆ కేసు నేను తీసుకున్నాను. గమ్మత్ ఏంటంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్ నా జీవితంలో అది. మనకు జడ్జి గారు అప్పుడు న్యాయవాది ఉన్నారు, అడ్వకేట్ గారు, వారు 12 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. నేను కరెక్ట్గా 2 మంత్స్ ఎంతో నేను ఎన్రోల్ అయ్యి 2-3 మంత్స్ సంథింగ్ అంటే నేను మర్చిపోయాను ఎంత పీరియడ్ అనేది గుర్తులేదు. అప్పుడు నేను తీసుకున్న కేసులో వారికి ఎగనెస్ట్గా వాదించిన మొదటి కేసు అది, నాది గెలిచిన కేసు అది. ఎంత అంటే 9 పేపర్లు రాశాయి ఆ కాలంలో, అన్ని పేపర్స్లలో వచ్చింది. ఎందుకంటే ఇంత తక్కువ పీరియడ్లో ఒక కేసును వాదించి గెలిచిన సో అండ్ సో అని చెప్పేసి ఇచ్చారు. అది నా జీవితంలో నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంట్.
అంటే ఇప్పుడు లీగల్గా కోర్టుకు వెళ్ళాను, వకాలత్ అదంతా ఏం వేయను, ఎందుకంటే నాకున్న కన్స్ట్రెయిన్స్ ఇవన్నీ. తర్వాత ఇప్పుడు వయసు 64 సంవత్సరాలు, ఎప్పుడైతే నాకు 60 వచ్చాయో ఇంకా పిల్లలు బిజినెస్ అవి ఇవన్నీ కూడా వద్దమ్మా, నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో చాలు అన్నారు అందరు. ఇప్పుడు గవర్నమెంట్ అందరికీ రిటైర్మెంట్ ఏజ్ ఇస్తుంది, బట్ నాకు మా పిల్లలు ఇచ్చారు అందుకు అంతే. మనసుకు లేదు, ఎగ్జాక్ట్లీ మనసుకు లేదు. నాది 60 వయసు, 20 మనసు, 80 అనుభవం. మేడం మీరు లాయర్గా కూడా సక్సెస్, మరి రచయిత్రిగా మీరు రాసిన అది బుల్లెట్ పాయింట్ లాగా జనాలకు అలాగే చొచ్చుకెళ్ళిపోతున్నాయి, ఎస్పెషల్లీ యూత్లో. కారణం ఏంటంటే ఇందులో హసీనా గారు దీంట్లో ఎప్పుడైతే రచనలు అనేది ఒక మనిషి స్పందన నుంచి పుడుతుంది, రచన అంటే మనిషికి స్పందించే హృదయం ఎవరికైతే ఉంటుందో ఆటోమేటిక్గా అది అక్షర రూపమై పేపర్ మీద ఇచ్చారు. కానీ ఎగ్జాక్ట్లీ స్పందిస్తే స్పందన అనేది పంచుకోవడానికి, దాచుకోవడానికి కాదు. ఎగ్జాక్ట్లీ నాకేంటి నా మనస్తత్వమే, నాకు ఒక చిన్న ఇష్యూ ఏదైనా కనబడితే అన్యాయాన్ని ఎదిరించడం ఇవన్నిట్లలో ఎలా ఉంటుందో నా మనస్తత్వమే చాలా చిన్న చిన్న వాటికి కూడా స్పందిస్తాను. అంటే అది భావావేశమే అనుకోండి, అది ఏ రకంగా కానీ చిన్నప్పటి నుంచి రాసుకోవడం అలవాటు, ఏదో ఒకటి రాయడం. కానీ అప్పుడు ఇలా ఈ పద్ధతిలో రాయాలి ఇవన్నీ తెలియదు కదా. అనుకోకుండా ఏంటంటే నాకు ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకొని వచ్చానో నా భర్తకి పాటలు తర్వాత సాహిత్యము చాలా ఇష్టం, వారికి ఇవన్నీ చాలా ఇష్టం. నాట్యం అంటే కళలు కళాకారులు ఇవన్నీ వారికి చాలా ఇష్టం. సో వారు ఏమన్నారు, నీ లోపల ఆ కళ ఉంది కదా, నువ్వు రాసుకుంటుంటావు, చక్కగా దాన్ని పదును పెట్టుకొని చేసుకోమ్మా నువ్వు అని. అంతేనే నేను ఇద్దరు పిల్లల తర్వాత ఎంఏఎల్ఎల్ అంటే నేను చేసిన కోర్సులో ఎంఏ తెలుగు తీసుకున్నాను, యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ నుండి చేశాను ఎంఏ తెలుగు. తర్వాత ఎల్ఎల్బి నా ఇష్టమైన సబ్జెక్ట్, చిన్నప్పటి నుండి నల్లకోట వేసుకోవాలనే కోరిక కాబట్టి ఎల్ఎల్బి. తర్వాత బిజినెస్లో ఉన్నానని చెప్పేసి ఎంబీఏ, ఇది నా క్వాలిఫికేషన్గా చేశాను. అందుకని అప్పటి నుంచి రాయడం అలవాటు ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. అంతర్మధనం బుక్ రాశారు అది, ఎందుకంటే నేను ఎప్పుడు నేను నాకు వేమన పద్యాలే గుర్తుకొస్తున్నాయి. చాలా సరళమైన భాష, లోతైన మీనింగ్. ఏంటి మేడం ఈ రోజుల్లో కూడా ఇలాంటివి? మామూలుగా నాకు మొదటి నుంచి కూడా సమాజము అందరు బాగుండాలి అంటే చాలా పాజిటివ్ థింకింగ్ నాకు, అది ఎప్పుడు కూడా ఆలోచన అంతా. ఎక్కడైనా చెప్పాను కదా ఇవన్నింటికి ఇంటర్లింక్డ్ అదే అన్యాయాన్ని సహించిన మనస్తత్వం, అందరు బాగుండాలని కోరుకునే ఆ మనస్తత్వం. అందులో మీరు ఉండాలి, అందులో అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి రే. ఎస్, అది ఇప్పుడు మనకు చాలా ఫేమస్. సో అందుకని సమాజం గురించే నేను ఎక్కువ ఆలోచిస్తాను. అంటే ఒక కవయిత్రిగా, ఐ మీన్ రచయిత్రి కవయిత్రి వాట్ ఎవర్ మేబీది, సో మనము ప్రకృతి గురించి రాయొచ్చు, ఎన్నిటి గురించో రాయొచ్చు, అది కౌల స్పందనని బట్టి ఉంటుంది. మన ఆ కౌల స్పందన, ఆ భావావేశము, వాళ్ళ మనస్సు ఎలా స్పందిస్తే దాన్ని బట్టి రాస్తారు. కానీ నాకెప్పుడు సమస్యలు, మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, అండ్ స్పెషల్లీ యూత్, నాకు చాలా ఇష్టము వివేకానందుడు. అందుకని నాకు ఎప్పుడు యూత్ బాగుండాలి, అంటే ఒక తరం కదా అది. స్పందన అనేసి నాకు మీరు స్పందన అంటే గుర్తుకొచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే మేడం, ఫలానా కవి మా ప్రాంతానికి చెందినవాడు, ఫలానా ఆథర్ రచయిత మా ప్రాంతానికి మా కులానికి చెందినవాడు, మేడం రాతకి ఆటకి పాటకి మాటకి కులాలు ఏంటి, ప్రాంతాలు ఏంటి? అస్సలు నంబర్ వన్ రచనకి ప్రాంతీయ భేదాలు లేవు, దానికి మనుషుల భేదాలు లేవు, తర్వాత కులాలు అస్సలే లేదు. ఇలాంటి వాటికి అన్నిటికీ దూరంగా ఉండేది అది స్పందన. ఒక మనిషి రాసేదానికి ఫలాని ప్రాంతము వాళ్ళు మాత్రమే ఇది రాయగలుగుతారు, ఫలాని ప్రాంతంలో ఇది రాయాలి లేకపోతే మా మనిషే ఇలా రాస్తాడు అనేది అది ఒక రకమైన సమస్య ఉన్న చోట స్పందన ఉంటుంది. స్పందన స్పందించిన వారు ఎవరైనా రాయొచ్చు, ఎవరు ఏ సమస్య మీదనే రాయొచ్చు. చాలా తప్పు, అది ఒక మూర్ఖత్వము, అదొక అంటే అపరిపక్వత, నిజం చెప్పాలంటే తెలియనితనం అంతే, అంతకంటే ఇంకోటి ఏం లేదు. వాటన్నిటికీ చాలా విభేదమైంది రచన. అసలు వాటికి ప్రాంతీయ భేదాలు, వాటికి మనుషులు, వాటి గురించి ఆలోచించడం కూడా అసలు ఆలోచించడమే తప్పది, అలా లేదు. అందుకే నేను సమాజాన్ని తీసుకుంటానమ్మా. ఎప్పుడు నాకు సమాజం గురించే ఆలోచనలు ఉంటాయి ప్రతి చోట, దానికి తోడు నేను నడిపిన అన్ని కాలేజీలు స్కూళ్ళు అందులో ఎన్నో ప్రాబ్లమ్స్ చూసేదాన్ని స్టూడెంట్స్ లోపల కూడా. ప్రకృతిని రక్షించుకునేది ఒక మానవుడికి ప్రథమ బాధ్యత, అది ఆ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు బాధ్యత లేకుండా. మళ్ళీ మనమే ఈ ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిని కాపాడండి అంటారు. ఈ గందరగోళ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి మేడం, మీరు ఎలా స్పందిస్తారు ఈ విషయం మీద? సమాజంలో
ఒక సామెత ఉందమ్మా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంటే మనిషి తెలిసి కొంతమంది తప్పు చేస్తారు, అది తప్పని తెలిసి చేస్తారు, తెలియక కొంతమంది తప్పు చేస్తారు. ఇక్కడ తెలిసి తెలియక కొంతమంది తప్పు చేస్తారు. ఇందులో తెలిసి చేసేవాళ్ళు దుర్మార్గులు, నిజం చెప్పాలంటే ప్రమాదకారులు వాళ్ళు, తప్పు చేసేవాళ్ళు. తెలియక చేసేవాడు అజ్ఞాని, ఎందుకంటే తెలియదు కాబట్టి చేస్తాడు. ఈ తెలిసి తెలియకుండా చేసేవాళ్ళు మిడిమిడి జ్ఞానం, వాళ్ళకి ఇది తెలియదు అది తెలియదు. ఇది ఏమవుతుంది మనకు, ఈ ప్రకృతి అనేది, ఈ ప్రకృతి వల్లనే ఒక మనిషి సృష్టిలో ఉన్న ప్రాణకోటిలో ఈ మనిషి ఎంత ఉత్తమ జన్మ మనిషి అని మనం అనుకుంటామో, అలాంటి ప్రాణకోటిలో మనము ఉత్తమ జన్మ ఎత్తిన వాళ్ళము. మనతో తోటిగా ఉన్న అన్ని ప్రాణులు, తర్వాత ఈ సంపద, ఇది లేకపోతే మనకు జరిగే నష్టం ఏంటి అని ఆలోచించగలిగిన ఆ వివేకం, ఆ విచక్షణ జ్ఞానం లేకుండా ఉన్నవాళ్ళు ప్రకృతిని ధ్వంసం చేస్తారు. వాళ్ళకు నష్టమైనప్పుడు దాన్ని అనుభవిస్తారు కూడా, అనుభవిస్తారు. అందుకే మనకి ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా కాకుండా ప్రతి వ్యక్తి ఆలోచించాల్సింది, మనం ఎక్కడి నుండి పుట్టాము, అసలు మన 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 ఈ సృష్టి ఏంటి, ఇది ఉంటే ఉండే లాభం ఏంటి, ఇది లేకపోతే జరిగే నష్టం ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం ఇప్పటి పరిస్థితులలో చాలా ఉంది. ఈ యాంత్రిక జీవనంలో మీరు ఒక వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా చూడండి, వ్యాపారం అంటే పెట్టుబడి, నమ్మకం. కానీ వ్యాపారం అంటే ఇటీవల కాలంలో ఈ రోజుల మోసం, కుట్ర ఇలాంటివి అయిపోతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు, ఇలాంటి పరిస్థితులని కళ్ళం వేయడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వ్యాపారం అనేది మామూలుగా నమ్మకం మీద జరిగే ఒక చర్య వ్యాపారం అంటే. ఆ వ్యాపారంలో మోసం, కుట్ర అంటే మన మనుషులు, అంటే సమాజం అలా తయారైంది. అదే కదా నేను సమాజం గురించి స్పందిస్తాను అనడానికి కారణాలు ఇవన్నీ. అంటే మనుషులను పట్టి మా ఏంటి వ్యాపారం, ఏ వ్యాపారం చేసినా అమ్మా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఒకటి చెప్తుంటాను, అది మీరు న్యాయవాది అనుకోండి, వ్యక్తిగా అనుకోండి, ఎదుటి మనిషి ఏదైనా చెప్పినప్పుడు నువ్వు నమ్ము అంటే నమ్మినట్టు ఉండు, కానీ పూర్తిగా నమ్మకు. కారణం ఏంటంటే నమ్మినప్పుడే మోసపోతారు. అలానే నమ్మకుంటుంటే కూడా మనం పనులు చేయలేము. కానీ మనం ఏం చేయాలి, ఒక వ్యాపారం చేస్తున్నాం, ఇది మనకి వ్యాపారంలో జరిగే నష్టాలు ఏంటి, ఈ వ్యాపారం పెట్టుకున్నప్పుడు దీనికి పోటీగా ఉన్నవాళ్ళు ఎవరు, ఈ అసలు ఏ ప్రాంతంలో మనం ఏ రకమైన ప్రోడక్ట్ తీసుకున్నాం, అంటే ఏ వస్తువుని తీసుకున్నాం, ఈ వస్తువుకున్న డిమాండ్ ఏంటి, దీంట్లో ఎలాంటి మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి, ఈ రకమైన వ్యాపారం మెళుకువలన్నీ తెలుసుకోకపోతే ఖచ్చితంగా నష్టపోతారు. మనము మన జాగ్రత్తలు, వ్యాపారం చేసే ప్రతి పారిశ్రామికవేత్త, అది మహిళ కానివ్వండి, అది పురుషులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రతి వ్యక్తి చాలా జాగ్రత్తగా వ్యాపారం మెళుకువలు తెలిసి ఉండాలి, లేకపోతే జరిగేది నష్టం. ఇంకోటి కూడా నాకు అనిపిస్తుంది మేడం, వ్యాపారం పెట్టుబడి పెడతాం చేస్తాం, కానీ మీరు అన్నట్టు ఏ ప్రాంతంలో ఏ వ్యాపారం చేయాలి, ఆ ప్రాంతానికి హాని కలుగుతుంది అంటే కూడా ఆ వ్యాపారాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మేడం? అంటే సంపాదన, అంటే డబ్బు. జనరేషన్ కాదు, భవిష్య జనరేషన్ కూడా పాడైపోయేసి మన నీ మనసే చేయాలి పొల్యూట్ అయి ఉంటే, అంటే మనసే కల్మషమై ఉన్న తర్వాత నీకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బాగుండాలి అని ఎందుకు ఆలోచిస్తారు, ఆలోచించరు. కారణం ఏంటి, అందుకే కదా ఇప్పుడు కొన్ని ఉన్నాయి చూడండి, ఎగ్జాంపుల్ కెమికల్ ఫ్యాక్టరీస్, తర్వాత ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్, వీటి గురించి చెప్పడంలో, ఎందుకంటే జనావాసం ఉన్న చోట ఇవన్నీ మీరు నడపండి కాదని కాదు, కానీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరిగేటప్పుడు వాటిని జరపద్దు. అంటే నీకు డబ్బు కంటే ముఖ్యము మనుషులు కదా. ఇప్పుడు మనుషులు, డబ్బు ఈరోజు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతాం, కానీ మనుషులు, మనుషులకు పుట్టుక మరణం అవి రెండు మన చేతిలో లేనివి, అవి జరుగుతాయి. అలాంటప్పుడు మనం ఇంకొక మనిషిని ఇవాళ నష్టపెట్టి సమాజాన్ని నాశనం చేసే అధికారము, హక్కు మనకు లేదు. అది ఆలోచించాలి బిజినెస్ పెట్టేటప్పుడు. అండ్ ప్రాంతాన్ని కూడా సెలెక్ట్, ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. మేము 10 మంది మధ్యలో ఉంటాము. ఇంకొకటి కూడా, ఇప్పుడు ఏంటి వాళ్ళు పెట్టినప్పుడు, ఇందులో ఇంకొకటి పారిశ్రామికవేత్తగా నా దృష్టిలో ఉన్న పాయింట్ ఏంటంటే, వాళ్ళు అది పెట్టినప్పుడు అక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంటుందమ్మా, అక్కడ జనావాసం ఏముండదు. కానీ రియల్ ఎస్టేటు అనేది ఏదైతే మనం చూస్తున్నామో, అది ఎంత పెద్ద సామ్రాజ్యం తయారైంది, దాంట్లో ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల కూడా ల్యాండ్స్ని కొని డెవలప్ చేసి వాటిని జనాలకు విక్రయించడం వల్ల అనుకోకుండా కాలనీస్ ఏర్పడతాయి. అప్పుడు ఒక రకంగా వ్యాపారవేత్త నుంచి మనం ఆలోచిద్దాం, ఇప్పుడు ఆ వ్యాపారవేత్త దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి, అంటే ఇక్కడ తప్పెవరిది, రెండు, గవర్నమెంట్ది తప్పు, మనుషులది తప్పే. ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఏంది, ఇప్పుడు అది ఇచ్చేటప్పుడు దాని చుట్టుపక్కల ప్రాంతాలను అది అమ్మగలిగిన శక్తిలో ఉందా లేదా, లేకపోతే గవర్నమెంట్ ప్రాంతానికి చాలా చుట్టుపక్కల చాలా దాన్ని ఏమంటాం వేకెంట్ ల్యాండ్స్,
ఆ ఖాళీ భూములు ఉండే అవకాశం ఉందా, ఫ్యూచర్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని ఆలోచించి పర్మిషన్స్ ఇవ్వాలి. అదొకటి ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వము దీర్ఘ దృష్టితో ఆలోచించాలి. ఆలోచించాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒక 50 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు ముందు ఆలోచించగలగాలి. ఆలోచించాలి. అలాంటప్పుడు ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, పరిపాలించే నాయకులు కానివ్వండి, ఇలాంటి స్పృహ కలిగి ఉండాలంటారు. అది ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎంతమంది ఉందని మీరు భావిస్తారు? అది ఉండడము ఎంతమందిలో ఉంది అని అంటే మనం అది లెక్క కట్టి చెప్పలేము. అది మనుషుల మనస్తత్వము వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ రెండు, ఒకటి ఆ ఒక్క ప్రభుత్వాలయాన్ని కాకుండా ప్రభు ఈ భూములను కొని అమ్మేవాళ్ళు, వాళ్ళది కూడా సామాజిక బాధ్యత ఏంటమ్మా? ఇప్పుడు డబ్బులు ఒక్కటే కాదు కదా మనుషులకి. అదే నీకు నష్టము నీ ఇంట్లో జరిగింది అనుకోండి, మనిషి ఏమాలోచించాలి? ఎప్పుడు నేను నాది అనే స్వార్థం తప్ప మన వల్ల ఇంకొకరికి నష్టం అయినప్పుడు ఆ నష్టం చూసి ఆ నష్టం మనకు జరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచించగలిగిన వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటివి జరగవు. దానికి ఎవరి ఒక్కరి బాధ్యత లేదు, సమిష్టి బాధ్యత. ఇదంతా సమిష్టిగా చేయాల్సిన బాధ్యత. దాంట్లో ఏ ఒక్కరి బాధ్యత సరిగ్గా లేకపోయినా ఇలాంటి నష్టాలు జరుగుతాయి. ఇంకా రాజకీయం, అందరికీ రాజకీయ నాయకులు అంటే ఎవరైనా కూడా ఇంకా అది ఏమైనా మోసాలు చేయొచ్చు అనుకునే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది, బట్ అది తప్పు. రాజకీయం అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, మన మన ఇంటి కుటుంబం నుంచి రాజకీయం స్టార్ట్ అవుతుంది. మహాభారతంలో రాజకీయం ఉంది, ప్రతి చోట రాజకీయం ఉంది. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు, కానీ మనసులు పొల్యూట్లు అయినాయి. అంటే మనుషులు అందరూ ఒక్కలాగే, సమాజంలో ఏ ఒక్కరిని మనము నిందించడానికి లేదు. ఎందుకు లేదు నిందించడానికి అని అంటే అది వ్యక్తులు ఆ సమాజంలో ఉన్న వాతావరణం కూడా మనుషులను అలా పొల్యూట్ చేస్తుంది. అది అంటే అలాగ ఎన్విరాన్మెంట్ కూడా అలా తయారైపోయింది. అంటే మన పక్కున్నోళ్ళు మన గురించి ఆలోచించే పరిస్థితి లేదు, మనము మన పక్కున్నోళ్ళ వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి. అంటే మనము పక్కన్నోళ్ళ గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని నష్టం కలిగించాలనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఆలోచన ఇండైరెక్ట్గా ఆలోచన అంటేనే అది. ఆలోచించాలి అంటే మంచి చెడు రెండు చూడగలగాలి. ఆ విచక్షణ జ్ఞానాన్ని మనము ఉపయోగించుకున్నప్పుడు ఖచ్చితంగా నష్టాలు జరుగుతాయి కదమ్మా. ఎందుకంటే దానికి రాజకీయ నాయకులని లేరు, మనుషులని లేరు, దానికి ప్రభుత్వాలని కాదు, ఇది మొత్తం సంఘము, ఇది సమాజం. సమాజం అంటేనే మనుషుల సమ్మేళనం, అది సమూహం. సమూహంలో ఎక్కడ ఒక్క తప్పు జరిగినా కూడా ఇంకొకరికి నష్టం జరుగుతుంది. అలా మనము ఒక మంచితనంతో అంటే ఆ విచక్షణ జ్ఞానంతో ఆలోచించాల్సిన అవసరం ఇప్పటి సమాజానికి చాలా ఉంది. ఉంది. మేడం, మీరు మహిళా పారిశ్రామికవేత్తగా జ్యూట్ కదా మేడం, జ్యూట్లో నెంబర్ ఫస్ట్ భారతదేశంలో బిజినెస్ స్టార్ట్ చేసింది మీరే. యాక్చువల్గా ఏంటంటే జనపనార, మనం జ్యూట్ను జనపనార అంటాము. ఆ జనపనార మనకు ఇదివరకు మనకు భారతదేశంలో ఉన్నాయి అన్నీ కూడా ఏంది, కార్పెట్స్, గోనె సంచులు, మనకు బియ్యానికి వాటికి వాడే గోనె సంచులు, అవన్నీ మనకు ఇదివరకే ప్రొడక్షన్ ఉంది. నేను వచ్చింది అంటే భారతదేశంలో మొదటి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగింది గార్మెంట్స్లో. ఎందుకంటే ఏదైతే మీరు ఫ్యాషన్ టెక్నాలజీ, ఇప్పుడు హెచ్ఐఎఫ్టి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉందో దానికి అనుబంధంగా హైదరాబాద్ అప్పరల్స్ అని ప్రొడక్షన్ సెంటర్ కింద ఉండాలి. కారణం ఏంటంటే ఇందులో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన స్టూడెంట్స్ అందులో ప్రాక్టికల్స్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మేము అనుబంధంగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనే స్థాపించాం. అది దాదాపు ఒక 100 మిషన్స్, అంటే 100 మంది వర్క్ చేశారు. సో అది మేము తీసుకున్న ప్రోడక్ట్ ఏం తీసుకున్నామంటే జూట్ గార్మెంట్స్ తీసుకున్నాం. అది తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ ఇచ్చిన పబ్లిసిటీ, తర్వాత దానికి ప్రోత్సాహకాలు అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడము, అలా బ్యాంకు సదుపాయాలు, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి ప్రోత్సహించింది కాబట్టి తీసుకున్నాం. బట్ నిజం చెప్పాలంటే అంటే అది తీసుకున్నాము గార్మెంట్స్లో. మనకు ఆ గార్మెంట్స్లోకి వచ్చేసరికి అవి సూట్ కాలే. అది తర్వాత ఫస్ట్ హైదరాబాద్ అప్రెల్స్ కంపెనీలో ఆ ప్రోడక్ట్ నేను ప్రూవ్ చేసింది అది ఫెయిల్యూర్ ప్రోడక్ట్ అని. నేను ఫెయిల్యూర్ కాదు, వ్యక్తిగా నేను ఫెయిల్యూర్ కాదు, బట్ దట్ ప్రోడక్ట్ ఈజ్ ఫెయిల్యూర్. కారణం ఏంటంటే 60% ఆఫ్ ద జూట్, 40% ఆఫ్ ది అదర్ యాన్, అంటే సిల్క్ కానివ్వండి, కాటన్, ఏదైనా యాన్. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అది మనకు జూట్ అంటే అది ఒక హెయిరీనెస్ ఉంటుంది, అంటే గుచ్చుకుపోయేలాంటి తత్వం ఉంటుంది దానికి. అది గార్మెంట్స్కి ఎలా సూట్ అవుతుంది? మళ్ళీ మాకు ఇచ్చింది కూడా 100% ఎక్స్పోర్ట్ యూనిట్. 100% ఎక్స్పోర్ట్ యూనిట్లో మనం అన్నీ బయటికే పంపాలి, ఇక్కడ మనం ఏ చేయడానికి లేదు. అవన్నీ బయటికి పంపాలంటే ఫారిన్ కల్చర్లో స్మూత్ ఇలా ఉంటే తప్ప చేసుకోరు. అందుకని ఏమైంది, మాకు హైదరాబాద్ అప్రెల్స్లో కంప్లీట్, నిజం చెప్పాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ 1 crore అండ్ లాస్ కూడా 1 crore. అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కింద
ఇదైంది. కారణం తర్వాత గవర్నమెంట్ ఆలోచించారు, దీనికి బాధ్యులు కూడా గవర్నమెంట్ బ్యాంకులు డబ్బులు ఇచ్చాయి అన్ని చేశాయి. కానీ మహిళా పారిశ్రామికవేత్తగా నేను ఈరోజు కూడా చాలా బాధపడతాను. ఎంత సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసి ఎంత పారిశ్రామికవేత్తగా పైకి వచ్చానో ఈ ప్రోడక్ట్ పరంగా అయ్యో ఇలా జరిగింది అని అనుకుంటాను. అదొకటి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు బాగా డెవలప్మెంట్ వచ్చింది. ఎందుకంటే మేము అందులో మాకు జూట్ సర్వీస్ సెంటర్ కూడా ఇచ్చారమ్మ. మీకు ఈ కంపెనీయే కాదు, మన స్టేట్కి జూట్ సర్వీస్ సెంటర్ హెచ్ఎఫ్టీకి ఇచ్చారు. దాంట్లో నేను ఐ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ స్టేట్ అనమాట, ఆంధ్రప్రదేశ్కి. మా హస్బెండ్ చైర్మన్ ఉండేది తను. బేసికల్ ఆయన ప్రిన్సిపల్గానే మన దీనికి చైర్మన్గా డిప్యూటేషన్ మీద వచ్చారు. దాని కింద మొత్తం మహిళలకు తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద వర్క్ చేసి ట్రైనింగ్స్ ఇచ్చి ఈ డ్యూటీవి డెవలప్ చేయడానికి ఇచ్చిన మొదటి సంస్థ హెచ్ఎఫ్టి, మొదటి కంపెనీ హైదరాబాద్ అప్రెల్స్. ఒక వెలుగు వెలిగిన షేర్ భారతీమూర్తి గారు, రాబోయే రోజుల్లో ఏంటి మీ ప్రణాళిక, ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను చేయాలనుకున్నవి భగవంతుడి దయవల్ల నాకు అన్నీ తీరాయి. నేను బిజినెస్ ఉమెన్గా రావాలనుకున్నాను, బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాను. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ అంటేనే భారతమూర్తి గారు అనేంత గొప్ప పేరు తెచ్చుకున్నాను. తర్వాత జూట్లో మొదటి పారిశ్రామికవేత్తగా మీరన్నట్టు వెలుగు వెలిగాను. తర్వాత న్యాయవాదిగా చాలా మంచి కేసులు చేసి, ఒకటి మర్డర్ కేసు, ఇవన్నిటికీ మా సీనియర్కి అన్ని సపోర్ట్ చేశాను. వారైతే మీరు చాలా నాలెడ్జ్ ఉందమ్మా, మంచి జడ్జి అవుతారు, చదవండి అన్నారు. బట్ నా వ్యక్తిగత కారణాలు, నాకు ఈ కాలేజీలు స్కూళ్ళు చేయబట్టి నేను ఇంపార్టెన్స్ ఇచ్చింది నా సంపాదన క్రిమినల్లా వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్. విద్యావేత్తగా ఒక తరాన్ని బాగు చేయాలంటే నాలాంటి వాళ్ళు కాలేజీలు స్కూల్స్కి సంబంధించిన ఆ ఎడ్యుకేషన్లు ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఆ స్కూల్స్ కాలేజెస్నే చూసుకున్నాను. అందుకని దాన్ని వదులుకోవాల్సి వచ్చింది, వదులుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పటికీ కూడా ఈ రోజుకి ఎవరైనా ఏదైనా వైట్ కలర్ అఫెన్సెస్ అని ఏదైనా ప్రాబ్లం ఉండి దేనికి కాల్ చేసినా కూడా లీగల్గా స్పందిస్తానమ్మా. అది అంటే హానరీ సర్వీస్ చేస్తున్నాను ఇప్పటికీ. లీగల్ అడ్వైస్ చేస్తాను, నాకు తెలిసి నేను ఎంతవరకు అప్డేట్ నాలెడ్జ్లో ఉన్నాను, ఎంతవరకు నాకు తెలుసు అనేదాన్ని. ముఖ్యంగా నేను కౌన్సిలింగ్ పార్ట్లోకి వెళ్తాను, ఎందుకంటే నాకు ఈ మోటివేషన్ అనేది నాకు అనుకోకుండా ఇప్పుడు అందరూ, ఇప్పుడు నేను రాస్తున్న దాని ప్రకారంగా నన్ను చూస్తున్న వ్యక్తులంతా నాకు ఇచ్చిన పేరు అనలిస్టు మోటివేటర్. అంటే నేను రాసే అన్నీ కూడా ఒక విశ్లేషణ పూర్వకంగా ఉంటాయి అనేది నాకు విశ్లేషణాత్మకం. ఎందుకంటే సమాజము, మనుషులు, మనస్తత్వాలు, ఇప్పుడు అంతర్మదనం 2018లో వచ్చింది. ఇప్పుడు రాబోయే పుస్తకము మెయిన్ పుస్తకం అది, మంచి మాటలు ఒక మంచి మాట అని 1 ఇయర్ రోజొక్క మంచి మాటతోని రాశానమాట. అది కాపీరైట్ కింద రిజిస్టర్ కూడా అయింది. అది ఇప్పుడు బుక్గా రాబోతుంది. అది కారణం ఏంటంటే, థ్యాంక్స్ అమ్మ, కారణం ఏంటంటే మొత్తం దాంట్లో నేను రాసిందంతా మనిషి లోపల ఉండే లక్షణాలు గుణాలు, వాటితోని మనిషి సంఘంలో ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా బ్రతకాలి అనేది చెప్పిందే ఒక మంచి మాట నా మంచి మాటల బుక్. అది చాలా ఇంపార్టెంట్ బుక్. సమాజం డెవలప్ అవుతుంది, అది ఇప్పుడు నేను ఒక్కటే అమ్మ, నా ప్రణాళికలు అంటూ ఏమీ లేవు. ఎవరికి నా నాలెడ్జ్ ఉపయోగపడేగా, ఇప్పుడు న్యాయపరంగా ఉపయోగం అనుకోండి, ఎవరైనా హెల్ప్ గురించి అడిగితే చేస్తాను. తర్వాత ఎవరికైనా పూర్ పీపుల్ ఉన్నారు, నాకు చేత నేనంత సహాయం చేస్తాను. అది దానాలు అలాంటి చిన్న చిన్నగా ఏదైనా కానివ్వండి వాళ్ళకి, అనాథలు, తర్వాత ఎంతోమంది ఉన్నారు వృద్ధులు, ఎన్నో ఉన్నాయి అలాంటివి. మీరు ఇంకా ఇంత విస్తృతిలో మీరు జీవించారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు కూడా ఆకలి కోసము, అన్నం కోసం అలమటించడం, ఆకలి చావులు ఇలాంటివన్నీ మన దేశంలో చూస్తూనే ఉన్నాం, ఎలా స్పందిస్తారు మీరు వీటి పట్ల? మనిషి ఒక్కడున్నప్పుడు ఒక బాధ ఉంటుంది, 10 మంది ఉంటే 10 బాధలు ఉంటాయి. అంటే సమాజం పెరుగుతూ ఉంది, అంటే జనాభా పెరుగుతూ ఉంది, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, ఉన్న రిసోర్సెస్ని అంటే వనరులు తక్కువ ఉన్నాయి. వనరులు చాలా ఉన్నాయి అనుకుంటున్నాము, ఆ వనరులు చాలా ఉన్నాయి అనుకునే ఆ వాటిని ఉపయోగించుకోవట్లేదు. అంటే వనరులు తక్కువ ఉండడము, జనాభా తగ్గట్టుగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోలేకపోవడం, ఇవన్నిటి వల్ల ఎప్పుడు అది మనిషి అన్న తర్వాత ఆకలి. అందుకని, ఎందుకంటే కూడు, గుడ్డ, నివాసం, మకాన్, ఆ మూడే కదా మనిషికి ఇంపార్టెంట్. ఆ మూడింటిని అందించగలిగిన సమాజం ఎప్పుడైతే, దానికి ఏ కంట్రీ అన్నది లేదు. మోనోపాలి కానీ, డెమోక్రసీ, నియంతృత్వం కానీ అని, రాజరికం కానీ అని, ఏదైనా కానివ్వండి, మనుషులు వాళ్ళే కదా, సమాజం అదే కదా, ఆకలి అందరిది ఒకటే కదా. రాజుకైనా ఆకలి ఉంటుంది, పేదకైనా ఆకలి ఉంటుంది, అలా అంతే. చట్టము ఒకటే, రూల్స్ లాస్ అన్నీ ఒకటే. మనిషి ఆకలి అనేది ఫస్ట్ ఒకటి. అంటే ఆకలి తీరాలి అంటే దాని తగ్గట్టుగా వనరులను ఉపయోగించుకోగలిగినట్టు ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి మేక్ ఇన్ ఇండియా అని ఉంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ ఇక్కడ తయారు చేయాలి,
కానీ మన మనస్తత్వాలు ఇప్పటి వరకు ఎలా తయారైనాయి? మనం ఎంతసేపు ఆన్లైన్ మార్కెటింగ్, బయట నుంచి వస్తువులు తెచ్చుకుందాం, ఇచ్చేసుకుందాం, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఈ ప్రోడక్ట్ బాగుంటుంది, స్వదేశీ ఉత్పత్తులకి ఇంపార్టెన్స్ లేకపోయే వరకు ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులు ఎప్పుడైతే గాంధీజీ గారు చేసిన ఆ కాలమును కూడా ఈరోజు కూడా మనం చేయలేకపోతున్నాము. అంటే మనం అన్ని మనం స్వదేశంలో తయారు చేసుకోగలిగిన నాడు ఈ మీరన్నట్టు ఆకలి చావులు తర్వాత ఈ మనకేంటి ఇది అంటే ఈ మన వనరుల సద్వినియోగము ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఆ జరిగినప్పుడు మీరన్నట్టు ఆకలి చావులు ఎందుకు ఉంటాయమ్మా? ఉండే అంటే మన ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో చేతిలో బియ్యం ఉన్నాయి హసీన, ఆ బియ్యాన్ని మనం వండుకుంటేనే కదా మనకు అన్నం తయారవుతుంది. మన కళ్ళ ముందు బియ్యం ఉన్నాయని వాటిని చూస్తూ మనం కూర్చున్నాం అనుకోండి, ఆకలి తీరదు కదా. అలాగా ఇప్పుడు మనకు వ్యవస్థ కూడా అలాగే ఉంది. అందుకే వ్యవస్థకు అందరూ బాధ్యులే, అందరూ బాధ్యులే. ఉన్న వాటిని చూసి వాడుకోవాలంటారు, చూసి వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మన తెలివిని తెలివికి పదును పెట్టాలి. మనిషికి కష్టపడి పనిచేయాలి, లెథార్జెటిక్ ఉండకుండా. ఇప్పుడు ఇంట్లో ఒక్కడు సంపాదిస్తున్నాడంటే 10 మంది భోంచేస్తారు, మరి ఒక్కడి సంపాదన 10 మందికి సరిపోతుందా? సరిపోదు కదా. ఎందుకు ఒక్కడే పనిచేస్తాడు, ఇంకొక ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఉద్యోగాలు ఉండయి. ఏం ఆలోచిస్తారు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు ఆలోచిస్తావు? ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎందుకు ఆలోచిస్తావు? నీకున్న తెలివి, నీకున్నది ప్రపంచంలో శ్రీశ్రీ గారు చెప్తారు, ఏది 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 కూడా కాదు అనర్హం అని. కవితకి ఏది కాదు అనర్హం అనే దానికి నేను డిఫరెంట్గా చెప్తాను. నీకున్న తెలివి ప్రపంచంలో నువ్వు ఏ పనైనా చేయొచ్చు, కానీ నీ లోపల ఏముంది? నేను ఈ పని ఎందుకు చేస్తాను అని ఒక అహంకారం ఉంది, ఒక అహంభావం ఉంది, నేను చెయ్యాలా ఇది అని. ఇవి ఏ రోజైతే మనిషిలో పోతాయో, మనం ఏ పని దొరికినా నేను ఇది చెయ్యాలి, నాకు నేనుగా సంపాదించుకోవాలి, నాకు నేనుగా కష్టపడి చేసుకొని తినాలి అనే ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనుషుల లోపల, అంటే ఈ ఆలోచనలు ఎప్పుడైతే మనుషుల లోపల వస్తాయో, అప్పుడు ఖచ్చితంగా మనుషులు ప్రతి ఒక్క మనిషి కష్టపడతాడు. తెలుగులో చెప్పాలంటే కష్టపడి కష్టపడ్డవాడికి ఎప్పటికీ నష్టం లేదు, నష్టం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ కడుపు నిండుతుంది, ఆకలి చావులు ఉండయి, ఏమి ఉండయి, కోరికలు ఎక్కువ ఉంటాయి, సంపాదన తక్కువ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనిషి నలిగిపోతాడు. అంతే, వ్యవస్థ అంటేనే అది. ఆ వ్యవస్థలో ఉన్న ఇప్పుడున్న ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో పనులు మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వు, మనం ఎందుకు ఒకరి మీద ఆధారపడాలమ్మా? నేను అడుగుతాను, ఎప్పుడు ఒకరి నుంచే ఎందుకు ఆశిస్తావు నువ్వు? ఇక్కడ ఒక విషయం ఏంటంటే లైఫ్ కూడా మిషనరీ అయిపోతుంది. 20 సంవత్సరాల వరకు చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం అయిన వెంటనే పెళ్ళి. అంటే ఒక మనిషి తనకి ఏం కావాలి, అభిరుచులు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వడం లేదు మనం. ఎవరు ఇవ్వాలి ఆ సమయం? కుటుంబం ఇవ్వాలి, వ్యవస్థ ఇవ్వాలి. నువ్వు ఫస్ట్ నీకు నువ్వు ఇచ్చుకో. నేను ఒక నేను ఇప్పుడు నేను ప్రతి చోట చెప్పేది ఒకే ఒక్కటి, స్ఫూర్తి ప్రేరణ. నీకు నువ్వే స్ఫూర్తి, నీకు నువ్వే ప్రేరణ, నీ ఆత్మబలమే నీకు ప్రేరణ. అదే నీ లోపల లేని నాడు ఎదుటి మనుషులు ఎన్ని చెప్పినా నీకు అది రాదు, అది కేవలం చెప్పడం వరకే. ఆ వ్యక్తికి అది కలిగించాల్సింది ఎవరు మేడం? ఇప్పుడు బేబీ స్కూల్కి వెళ్తారు, 10 ఇయర్స్ వరకు ప్రాథమిక విద్య నేర్చుకుంటాడు, అక్కడే కదా బీజాలు పడాలంటాను. ప్రతి చోట పడాలి, కేవలం స్కూల్ ఒకటే బాధ్యత కాదు కదా. స్కూల్లో ఉండే టైము, కుటుంబము, అంటే ఒక వ్యక్తి ఎదగడానికి కుటుంబ వ్యవస్థ, మన విద్యా వ్యవస్థ, మన చుట్టుపక్కలున్న సమాజ వ్యవస్థ, ఇవన్నీ బాధ్యులే. అందుకే చెప్పేది ఏంటంటే ఇవన్నిటినీ ఇంకోటి మనం ఎలాగా తయారు కావాలి, నాకు ఒకరు పెట్టాలి, నాకు ఒకరు చెయ్యాలి అంటే ఆశించడం అనేది తగ్గాల. ఆశించడం, యాచించడం తగ్గాలంటారు. ఆశించడము ఉన్నప్పుడు యాచించే పరిస్థితికి వస్తారు, అలా కాదు. యాచించే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితి, అంటే నీకు నువ్వుగా రావాలి అని అంటే మనిషి తను కష్టపడి పనిచేయాలి అనే ఒక మోటివేషన్ తనకు తనలోనే కలగాలి. నీ అందుకే నేను ఎవ్రీ టైం చెప్తుంటాను, నీకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పినట్టే మోసపోకరా అన్నట్టు అవన్నీ ఆలోచించకు. నా లోపల ఏముంది, నేనేం చేయగలుగుతాను, నేనేం చేయగలిగితే నేను ఎదుగుతాను. చుట్టుపక్కల నీకు ఎన్నో రకాల వనరులు కంటి ముందు కూడా పెట్టుకోవద్దు. పక్కన వాళ్ళు లేదు, ఆ పోలికలు కూడా అంతే. పోలిక ఎప్పుడు నీకంటే తక్కువ వాళ్ళని చూసి పోల్చుకో. ఎక్కువ వాళ్ళని చూసుకున్నప్పుడు నీకు దుఃఖం, ఎందుకంటే వాడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు. అదే నీకంటే తక్కువ వాళ్ళు ఉన్నప్పుడు నీకు స్ఫూర్తి, ఏమనిపిస్తుంది, నేను వాళ్ళకంటే చాలా బాగున్నాను. అందుకే నేను చెప్తాను, మీరు టైం మిషన్ పెడితే చాలా వరకు ఖాళీ ప్రదేశాన్ని చూస్తారు అందరు. నేను అది చూడను, నిండుగున్న ప్రదేశాన్ని చూస్తాను. అంటే నిండుగు ఇంకెంత ఉంది అని ప్రతి మనిషి ఆలోచించాల్సింది ఏంటంటే శూన్యం కాదు, ఆలోచించాల్సింది నా లోపల ఇంత ఉంది, నాకింత శక్తి ఉంది. హనుమంతునికి తన శక్తి తనకు తెలియదు, ఎవరో ఎదురు గుర్తు చేస్తే. అలాగా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అమ్మ ఉంది, నానుంది, సోదరులు ఉన్నారు, ప్రతి ఒక్కరి నుంచి నీకు ఇన్స్పిరేషన్ అందుతుంది. బట్ మిస్టేక్ ఎక్కడుంది? నీ లోపలనే. అంటే నువ్వు ఇన్స్పైర్ కావాలి, నీకు నువ్వుగా నువ్వు స్ఫూర్తి అది తెచ్చుకోవాలి, అప్పుడే నువ్వు
ఒక సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగగలుగుతావు అండ్ ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగా సెటిల్ అవుతారు. మీరు ఇంత టైం తీసుకొని నా దగ్గరికి వచ్చి నేను చెప్పాలన్నమాట మీరు కాదు మీరు ఇంత వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ మేడం. ఇలా ఇద్దరము ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేది లేదు, నేను చెప్పకపోతే మీరు మాట్లాడేది లేదు సార్. కాబట్టి ఇద్దరం అందుకే వ్యవస్థ అంటున్నాను నేను, ఇప్పుడు సింగిల్గా కాకుండా వ్యవస్థ. మీరుంటే నేనున్నాను, నేనుంటే మీరు. నాకు మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మేడం, ఈ కుటుంబానికి కానీ వ్యవస్థలు ఏ వ్యవస్థలు ఉన్నాయో కొంచెం ప్రేమగా నమ్మకంగా బాధ్యతగా పనిచేస్తే ఎక్కడ ఏ సమస్యలు ఉండవు. అస్సలే ఉండదు, నేను అందుకే చెప్తుంటాను. ఇప్పుడు ప్రేమ అనేసరికి కూడా ఏదో ప్రేమ పురుషులు స్త్రీలు అది కాదు ప్రేమ అంటే, ప్రతిదాని మీద. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఏంటి, ఒక చిన్న వస్తువు మీద మనకు ప్రేమ ఉంటుంది, ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటుంది, మనకు ఒక దేశం మీద ప్రేమ ఉంటుంది, ఒక చెట్టు మీద ప్రేమ ఉంటుంది, అన్ని ప్రేమే. ప్రేమమయం మనిషి జీవితంలో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక టానిక్ లాగా, అది లేని వాడు నిజంగా చెప్పాలంటే ఎడారి లాంటి వాడు. ఆ ప్రేమ అనేది ఎప్పుడైతే ఉంటుందో ప్రతిదానికి స్పందన కలుగుతుంది. ఆ స్పందన ఎప్పుడైతే వస్తుందో మనకు ఆటోమేటిక్గా మంచి స్పందనలు వస్తాయి. సో ప్రేమ ఉన్న చోట మంచి సానుకూల దృక్పథాలు ఉంటాయి. సానుకూల దృక్పథం ఉన్నప్పుడు మనుషులు చాలా మంచిగా తయారవుతారు, వ్యవస్థ మంచిగా తయారవుతాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. కాబట్టి మనిషి లోపల మనము మంచితనము, తర్వాత విచక్షణ జ్ఞానము, వివేకము, ఇవన్నీ కూడా మనం పుట్టిన దగ్గర నుంచి మనకు ఒక్కొక్క చోట అవి మన లోపల ఏంటి మనల్ని డెవలప్ చేస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. అది అలాగా ఓకే అమ్మ ఉంటాను, నమస్తే.